कामारेड्डी जिला बीर्कोरू मंडल केंद्र में बीसी बालुड़ वसति गृह कामारेड्डी पुरपालक संघ कौंसलर टीपीसीसी महिला राष्ट्र प्रधान कार्यदर्शी पाक ज्ञानेश्वरी परिशीलिंचारु। बालुड़ वसति गृह में गत मूड रोज कृतम पामु काड़ुतो चनिपोयिन विद्यार्थी कुटुंबानिकि आमे परामर्शिंचारु। हास्टल परिसर प्रांतालो अपरिशुद्धत उंडडं वल्लने पामुलु संचरिंचायनि आमे पेर्कोन्नारु। पामु काड़ुतो विद्यार्थी मरणिंचडं विचारकरमन्नारु। राष्ट्रव्याप्तंगा इलांटि परिस्थितुले उन्नायनि వసతి గృహాలలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు। ప్రజలు కట్టిన పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్న అధికారులు విద్యార్థుల మరణానికి కారణమవుతున్నారని మండిపడ్డారు। ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు వసతి గృహాలలో పాము కాటుతో విద్యార్థులు మరణించడం కలచివేసిందన్నారు। ఇక్కడ హాస్టల్ చూస్తే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి। పిల్లలకి ఫుడ్ సరిగా లేదు, హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగా లేవు। అసలు ఇన్ని రోజులు కూడా పిల్లలు ఎలా ఉంటున్నారో కూడా చాలా వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి। ఇక్కడ వార్డన్లు సరిగా లేరు, ఏమీ లేవు, ఫెసిలిటీస్ బాత్రూమ్స్లో ఏమీ లేవు, మేడం నిల్చున్నారు, బెడ్లు లేవు, హాస్టల్స్కి వాటర్ సప్లై లేదు, కిటికీలు సరిగా లేవు, దాంట్లో నుండి పురుగులు రావడం, పాములు రావడం, బాత్రూమ్లు లేవు, మోరి కూడా లేదు। ఎట్లుంటారు పిల్లలు? గవర్నమెంట్ ఇన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామంట, బయట రాష్ట్రాలకు పోయి వేరే రైతులకు పంచే దానికంటే చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు। మరి మన బంగారు తెలంగాణలో ఏం చేస్తున్నారు? మన పిల్లల గతి ఏం కావాలనుకుంటుంది గవర్నమెంట్? వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకొని మంచి ఇంప్రూవ్మెంట్ చేయాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను।